హాయ్ ఫ్రెండ్స్, నేను చిన్నీని మీకు ఈరోజు క్యాబేజీ తోటి పకోడీ ఎలా చేసుకోవాలో చూపిస్తానండి. పకోడీకి కావాల్సినవి ఏంటంటే క్యాబేజీ, కొంచెం జీలకర్ర, కొంచెం పచ్చిమిరపకాయలు, సాల్ట్, కొంచెం బియ్యం పిండి అండి, ఒక కప్పు బియ్యం పిండి, రెండు కప్పులు శనగపిండి. మీకు ఎలా చేసుకోవాలో చూపిస్తానండి. క్యాబేజీ కట్ చేసుకుంటాను నేను. చూడండి, పెద్ద పెద్దగా కట్ చేసుకోవాలండి ముక్కలన్నీ. క్యాబేజీ అంతా ఇలా కట్ చేసుకున్నా, సన్నగా బారుగా ఇలా కట్ చేసుకున్నా. ఇప్పుడు దీంట్లో జీలకర్ర, పచ్చిమిరపకాయలు కూడా ఇలా రౌండ్ గా కట్ చేసుకున్నానండి. ఇందులో వేసేస్తున్నా, సాల్ట్ వేసేస్తున్నానండి. సాల్ట్ కొంచెం సాల్ట్ వేసుకుంటున్నా. శనగపిండి వేసుకుంటున్నానండి. ఇప్పుడు బియ్యం పిండి కూడా వేసుకుంటున్నా. బియ్యం పిండి ఒక కప్పు, శనగపిండి రెండు కప్పులు వేసుకోవాలండి. ఇప్పుడు ఇది ఒకసారి మంచిగా కలిపేసుకుని చక్కగా కొంచెం వాటర్ పోసుకుని గట్టిగా కలుపుకోవాలన్నమాట. కొంచెం వాటర్ పోసుకుని పకోడీల పిండిలాగా కలిపేసుకోవాలి. చూసారా, పిండి చక్కగా కలిపేసుకున్నానండి. ఇప్పుడు ఆయిల్ పెట్టుకోవాలండి. ఆయిల్ పెట్టుకుని వేడయ్యాక నూనె వేడెక్కిందండి. కొంచెం ఇలా పకోడీలాగా వేసేసుకోవాలి. చూసారా, క్యాబేజీ పకోడీ రెడీ అయిపోయింది. ఎంత క్రిస్పీగా ఉన్నాయో చూసారా, చాలా బాగుంటాయండి. ఉల్లిపాయల బదులు క్యాబేజీ అన్నమాట. ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా టేస్టీగా ఉంటాయి.